ఈ వీడియోలో మనము ఉపాధి హామీ డబ్బులు ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. సో మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి. ఫ్రెండ్స్, వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందు ఏదైనా ఒక బ్రౌజర్ని తీసుకోవాలి. నేను క్రోమ్ అనే బ్రౌజర్ని తీసుకుంటున్నాను. ఈ క్రోమ్ అనే బ్రౌజర్ని తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింకును మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోనికి వెళ్తారు. అది ఇక్కడ దీని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ లుకింగ్ ఫర్ సంథింగ్ ఉంది. దీంట్లో సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు జాబ్ కార్డును ఓకే చేయండి. జాబ్ కార్డును ఓకే చేసిన తర్వాత మనకు వర్క్ కోడ్ ఉంటుంది. ఈ వర్క్ కోడ్ లేదా జాబ్ కార్డ్ ఐడిని ఇక్కడ మనము టైప్ చేయాలి. నేను టైప్ చేస్తున్నాను. ఒకే విధంగా ఈ విధంగా టైప్ చేశాను. తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఉంది. దాంట్లో ఏమేమి ఉంటాయి టైప్ చేయాలి. స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్. అది ఇక్కడ స్మాల్ జెడ్, స్మాల్ ఏ, అదేవిధంగా కే క్యాపిటల్, డబ్ల్యూ స్మాల్, జి క్యాపిటల్ ఉంది. అయితే మీకు క్యాప్చా అనేటువంటిది చేంజ్ కావడం జరుగుతుంది. ఇదే రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. డిస్టిక్, మండల్, పంచాయత్, తర్వాత హ్యాబిటేషన్, వాళ్ళు ఎక్కడ పనిచేసిందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జాబ్ కార్డ్ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్, దీనిపైన క్లిక్ చేయండి. వాళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఎందరు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ యొక్క క్యాస్టు, వాళ్ళ పేరు, సర్నేము, ఇవన్నీ కూడా దీంట్లో చూడవచ్చు. అదేవిధంగా మాస్టర్ రోల్స్, దీనిపైన క్లిక్ చేయండి. దీంట్లో మనము ఫైనాన్షియల్ ఉంది, అదేవిధంగా నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్ ఉంది, మరియు వాళ్ళు ఎంతెంత అమౌంట్ తీసుకున్నారో ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏ ఇయరు, ఎన్నెన్ని రోజులు వర్క్ చేసిండ్రు, ఎన్నెన్ని డబ్బులు వచ్చాయో దీంట్లో చూడవచ్చు. అదేవిధంగా ప్లీజ్ క్లిక్ కేర్ ఫర్ ది పేమెంట్ డీటెయిల్స్, దీనిపైన క్లిక్ చేయండి. అంటే వాళ్ళకి పేమెంట్ ఎప్పుడెప్పుడు ఇచ్చారో కూడా మనం తెలుసుకోవచ్చు. జూమ్ చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్, ఈ పేమెంట్ డీటెయిల్స్లో మనకు ఎన్రోల్మెంట్ నంబర్, ఐడి ఉంది, ఐడి ఉంది, తర్వాత పే ఆర్డర్ నెంబర్, అదేవిధంగా క్యాస్టు, డేస్ వర్క్డు, పే ఆర్డర్ అమౌంట్, తర్వాత డిస్ట్రిబ్యూట్ అయిన అమౌంటు, అదేవిధంగా అవుట్ స్టాండింగ్ అమౌంట్, ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇది మనకు ఏ డేట్లలో ఎంతెంత పనిచేసామో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు ఈ ఇయర్లో ఎగ్జాంపుల్గా ఈ ఇయర్ చూపిస్తున్నాను 2020. ఈ విధంగా స్క్రోల్ చేయండి పైకి. 2019, 2020, 2020 ఏప్రిల్ 13, అదేవిధంగా 2020 మే 13 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 6 డేస్ వర్క్ చేయడం జరిగింది. 1179 రూపీస్ అనేటువంటిది ఇక్కడ పేమెంట్ కావడం జరిగింది. పేమెంట్ అయిన డబ్బులు, అదేవిధంగా ఈ విధంగా మనకు, అంటే
ఒక ఇయర్లీలో మనం ఎన్ని రోజులు పని చేశామో మనకు ఎన్ని డబ్బులు వచ్చాయో దీన్ని బట్టి ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఎక్సెల్లో కూడా మనము తీసుకోవచ్చు. ఈ ప్రింట్ని ఈ విధంగా ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు మనం ఎన్ని రోజులు పని చేశామో మనకు ఎన్ని డబ్బులు వచ్చాయో ఈ వీడియోని చూసి మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మా ఛానల్కి ఇంత సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మరియు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్స్.